నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే అండి. అంటే సొసైటీ ఎలా ఉందంటే మేడం, ప్రస్తుతం వస్త్రధారణకు సంబంధించినటువంటి విషయం పర్టికులర్గా అంటే అమ్మాయిల విషయంలో చూసుకుంటే చూసే చూపులు దాంతోపాటు మైండ్ సెట్ మీద ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారు. స్వేచ్ఛ ఉండదా అమ్మాయిలకి, అంటే డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది పాజిటివ్ కామెంట్స్ చేస్తారు, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు, నిజంగా తల్లిదండ్రులు ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వస్త్రధారణ విషయంలో? నన్ను చాలా సెన్సిటివ్ క్వశ్చన్, చాలా డెలికేట్ క్వశ్చన్ మీరు వేశారు. చాలా ఎప్పటి నుంచో నా మనసులో ఉంది ఇది చెప్పాలి అంటే, తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి, ఆడపిల్లలతో కూడా షేర్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది, నేను కూడా మదర్నే. బట్ నేను చాలా ఇష్యూస్ నేను షేర్ చేసుకోవాలి అని అంటే నాకు ధైర్యం లేదు. ధైర్యం ఎక్కడ లేదంటే మీడియా ముందు చెప్పడానికి చాలా ధైర్యం ఉంది. ఓకే, ధైర్యం ఎక్కడ లేదు? ఎక్కడ లేదంటే ఆ కన్సర్న్ తల్లి దగ్గర, ఏ ఆడపిల్ల అయితే ఉందో ఆ తల్లి దగ్గర చెప్పలేను, ఆ తల్లిదండ్రుల దగ్గర చెప్పలేను, ఆ తండ్రులకి చెప్పలేను. ఓకే, కానీ మీడియా ముందు చెప్పగలుగుతారు? చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా నా బిడ్డే కనిపిస్తుందండి, నా బిడ్డే కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను కదా, ఆడపిల్లలు మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటే చాలా చక్కగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు, స్టైలిష్గా ఉంటారు, బాగుంటారు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అది ఒక ఆడపిల్ల, ఒక ఆడదాన్ని కాబట్టి నాకు కూడా నచ్చుతుంది. దిస్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఓకే, అదర్ సైడ్? దానికి వస్తుంది, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. మనం మారాం నాగరాజ్ గారు, మీరు ఇందాక కూడా నాతో డిస్కస్ చేశారు, ఏం తప్పు మేడం ఆడపిల్లలు వేసుకుంటే అని ఇలా గట్టిగా వాదించారు. మగాళ్ళల్లో మాలో ఉండాలి కానీ విచక్షణ అనేసి మంచి పాయింట్ అది. ఎందుకంటే బట్ సమాజం అలా లేదండి. ఈ సమాజాన్ని తల్లిదండ్రులు వినరు, ఈ సమాజాన్ని బట్టలు వేసుకునే ఆడపిల్లలు వినరు. ఆడపిల్లలు మంచివాళ్ళే, వాళ్ళకి మనసులో కోరిక ఉంటుందండి పలానా మోడర్న్ డ్రెస్ వేసుకోవాలా, బాగా కనిపించాలి, బాగుండాలి అని. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు నేనున్నానంటే నేను వేసుకునే డ్రెస్సింగ్లో కూడా మోడర్న్గా ఏమున్నాయి, లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్గా ఏమున్నాయి, దాన్ని ఫాలో అవ్వాలనేటటువంటి కోరిక నాకు ఉంటుంది. దాని దగ్గరికి వెళ్తాను, నేను అడాప్ట్ చేసుకోగలిగినంత వరకు చేసుకుంటాను. కానీ దాన్ని మించి ఒక స్థాయికి వెళ్ళేటప్పుడు ఒక్క సెకండ్ ఆలోచిస్తాను, నా ప్రొఫెషన్ ఏంటి, నేనేంటి, నేను ఎలా ఉండాలి. ఇప్పుడు అందరూ నేను బయటికి వచ్చాను అని అంటే నమస్కారం మేడం అంటున్నారు, ఆ నమస్కారం అలాగే ఉంచుకోవాలి. అవసరమా నమస్కారం అంటే? ఎస్. ఈ సమాజంలో నేను నా బిడ్డను కూడా పెంచాలి, నా భర్త ఉన్నారు, నేనున్నాను, నా సంసారం ఉంది. నా సంసారం మొత్తము ఒక వందేళ్ళు నేను ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అంటే ఈ సంస్కారాన్ని నేను మోసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు అడిగారు మేడం దీని మీద ఎందుకు ఇన్ని కామెంట్స్ వస్తాయి, ఏమొస్తాయి అనంటే, నా నేను క్లియర్గా చెప్తున్నాను, ఏ ఒక్కరైనా సరే నాతో విభేదిస్తారేమో నేను చెప్పలేను, కానీ ఒక ఆడపిల్ల బట్టలు వేసుకొని వెళ్తున్నప్పుడు వివిధ రకాలు ఉంటాయండి, డిఫరెంట్గా. జీన్స్ అందరు వేసుకుంటారు, టీషర్ట్ అందరు వేసుకుంటారు, బ్లేజర్ అందరు వేసుకుంటారు, ఇట్లా మోడర్న్ అందరు వేసుకుంటారు. మీరు చూడండి, ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలను చూడండి, ఒకటే డ్రెస్, ఒకటే కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి, వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, కొంతమంది వేసుకునే వెస్ట్రన్ డ్రెస్సెస్ ఉంటాయి, వాళ్ళు వేసుకునేటప్పుడు కొంతమందిలో హుందాతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది చాలా. అసలు ఏమనిపిస్తుంది అంటే, నాకు కూడా, నేను కూడా ఆ డ్రెస్ వేసుకుందామా అన్నంత హుందాతనంతో ఉంటారు వాళ్ళు ఆ డ్రెస్ తోటి. అదే డ్రెస్ ఇంకొకరు వేసుకుంటారు, బట్ వాళ్ళని చూస్తే ఈ హుందాతనం అక్కడ కనపడదండి. మన ఒక బెంగే విమెన్, బెంగే లేడీ, ఒక ఆడదాని మనస్తత్వంతో నేను చెప్తున్నాను, ఉండదు. ఎందుకు ఉండదు మేడం, అదే డ్రెస్ కదా, డ్రెస్ అదే. బట్ ద వే వీ మెయింటైన్, దట్ ఈస్ డిఫరెంట్.
అట్లా ఎలా అయితే భిన్నమైనటువంటి ఆలోచన దృక్పథం మనకి ఏర్పడుతుందో వాళ్ళని చూడంగానే ఇమీడియట్గా అపోజిట్ జెండర్లో ఏమొస్తుందండి? వేరియేషన్, మనకే వేరియేషన్ కనిపించినప్పుడు ఇంక వాళ్ళకి ఎన్ని వేరియేషన్స్ ఎత్తుక్కుంటారు వాళ్ళు? అవును అవును. నేను నిజంగా కొంతమంది పిల్లల్ని చూసి నా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ పిల్లలు అన్నమాట, చాలా అల్ట్రా మోడ్రన్ అసలు వాళ్ళు. అసలు ఎంత అల్ట్రా మోడ్రన్ అంటే చెప్పకూడదు, నేను ఒక విధంగా చెప్పాలంటే హైఫై కల్చర్ అన్నమాట. పబ్బులు, క్లబ్బులు ఇవి అన్నీ ఉంటాయి. నేనేమంటానంటే ఎవరి జీవితం వాళ్ళది, దాన్ని ఎవరు కూడా మీరు ఇలా ఉండాలి ఇలా ఉండండి అని మనం మనకే విధమైనటువంటి రైట్ లేదండి. శాసించే రైట్ లేదు, మనం కూర్చోబెట్టి శుద్ధులు చెప్పేటటువంటి రైట్ కూడా మనకి లేదు. కానీ బట్ ఆ పిల్లల గురించి వచ్చే కామెంట్స్ మా లాంటి వాళ్ళం వింటుంటే వచ్చే బాధని మాత్రం నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను. షూర్. ఆ పిల్లలు ఆ నైట్ టైము ఆ పేరెంట్స్ వితౌట్ పేరెంట్స్ ఏ క్లబ్బులకి పబ్బులకి వెళ్ళేటప్పుడు వీళ్ళు వేసుకున్న ద్రెస్ అది ఏదైతే ఉంటుందో, పొద్దున్న లెగిస్తే ఆడపిల్లని బంగారు తల్లి చిట్టి తల్లి అని పలకరించే పక్కింటి అంకులు, అన్నా అన్నా అని ఈ పిల్ల ఎవరినైతే పిలుస్తుందో ఒక అన్న, తాతగారు మీరు బాగున్నారా ఇలా ఉన్నారా, చిట్టాలి బ్రహ్మాండంగా ఉన్నానరా ఎక్కడికి వెళ్తున్నావు అని పగలు పూట చాలా ఆప్యాయంగా పలకరించేటటువంటి తాత వయసు ఉన్నటువంటి వ్యక్తి, అమ్మమ్మ ఇవాళ ఏం కూర, ఏ నీకోసమే వండానా తినేలు దూరా అనేటటువంటి అమ్మమ్మ, హే యు ఆర్ లుకింగ్ సో వెరీ ప్రటీ అని పొగిడేటటువంటి ఆంటీ, వీళ్ళందరి దృక్పథము వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇంత అందంగా ఉంటే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వచ్చేసరికి ఇదే ఆంటీ ఆ పిల్లని ఆ డ్రెస్లో చూసిందంటే గబగబగబు పరిగెట్టేస్తుంది నాలుగేళ్ళకి. అవునండి, ఇది జరుగుతుందండి, నాలుగేళ్ళకి పరిగెట్టేస్తుంది. బుద్ధుందా అమ్మ, ఏం తింటుంది నోటికి, బాబుకి బుద్ధి లేదా, ఆ పిల్లకి ఆ గుడ్డలేసా తిప్పేది, చూసినావా రాత్రి ఎట్లా వేసుకుని వెళ్ళిందో వెళ్ళిందో, నలుగురు పోరగాళ్ళని తీసుకొని పోయింది అవ్వా అని మొదలు పెడితే ఆ వినేటటువంటి వాళ్ళు ఇంకొక నాలుగు, వాళ్ళు చూస్తారో తెలియదు చూడరో తెలియదు ఏమవుతుందో తెలియదు, వాళ్ళు ఇంకొక నాలుగు మాట్లాడతారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మన పిల్ల గురించి. సరే ఇవి తీసేయండి, ఇవి అంత బాధ పెట్టేవి కాదు, మనం పట్టించుకోవాల్సింది. నేను చెప్పాను ఈ అన్న అనేటటువంటి క్యారెక్టర్, అంకుల్ అనేటటువంటి క్యారెక్టర్, తాత అనేటటువంటి క్యారెక్టర్స్, వాళ్ళ యొక్క చూపులు, వాళ్ళ యొక్క కామెంట్స్, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ మారిపోతుంది మన బిడ్డ పట్ల. అన్నా అనేటటువంటి ఆ పిలుపు ఈ పిల్ల ఏదైతే పిలుస్తుందో వాడు కూడా ఎంత నీచమైనటువంటి వ్యాఖ్యానాలు మన బిడ్డ మీద చేస్తాడో తెలుసా అండి? చాలా. అవును. ఈ తాత వయసు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇంత ఆప్యాయంగా ఈయన ఉండేటటువంటి, ఈయనైనా మాట్లాడుతున్నాడు ఆ పిల్ల గురించి అని అనిపిస్తుంది. అంటే అంత వ్యత్యాసం ఉన్నా కూడా, వయసులో వ్యత్యాసం ఉన్నా కూడా ఈ అమ్మాయి అంగాంగాలను విమర్శించేస్తూ ఉంటాడు. అంటే వీళ్ళందరూ ఏంటంటే మన పిల్లని ఒక సెక్స్ టాయ్ లాగా చూస్తారు. దీన్ని మనం మార్చగలమా? బాధ అనిపిస్తుందండి, నిజంగా బాధ అనిపిస్తుంది. పిల్లలకి ఒక ఏజ్ వచ్చేంత వరకు పొట్టి పొట్టి డ్రెస్సులు, చిట్టి పొట్టి డ్రెస్సులు చాలా అందంగా ఉంటాయి. ఒక 10 ఇయర్సా, 12 ఇయర్సా, ఒక 14 ఇయర్స్ వరకు, 14 కూడా నేను అనను, ఒక 12 ఇయర్స్ వరకు ఇట్స్ ఓకేనండి. మీరు ఇక్కడ వరకు వేయండి, లేకపోతే ఇక్కడ వరకు వేయండి, ఎక్కడ వరకైనా వేయండి, వాళ్ళు ముద్దు ముద్దుగా కనిపిస్తారు. వాళ్ళ మీద ఆ విధమైనటువంటి అంటే వెళతాయి ఆ పిల్లల మీద కూడా ఆలోచనలు వెళతాయి వీళ్ళందరివి, ఏవైతే నేను ఇప్పుడు సోకాల్ పర్సన్స్ గురించి చెప్పాను. కానీ అంత ఉండదు, అంత ఉద్ధృతం అనేది ఉండదు. ఇక్కడ యవ్వనాల్లో ఉన్నటువంటి ఆడపిల్లని చూడగానే ప్రతి ఒక్క మగాడిలో ఆ యొక్క నేచర్ బయటకు వచ్చేస్తుంది. మనం అనుకుంటాం, ఏ మన అంకుల్ అనుకుంటాం, అరే మనోడు మన ఇంట్లో 10 ఏళ్ళ నుంచి పడున్న పనోడు. పనివాడు కూడా ఎంత నీచంగా మాట్లాడతాడో తెలుసా అండి? మనం అనొచ్చు ఈ వెధవల కోసము వాక్కుంటే వాక్కున్నారు,
మేము ఈ వెధవుల కోసం నా జీవితాన్ని కానీ నా డ్రెస్సును కానీ నేను దీన్ని కానీ పరిగణలోకి తీసుకోవాలని మనం అనుకుంటాం. ఇది ఏదో ఒక రోజు ప్రమాదానికి దారితీస్తుంది. ఇంకొక క్వశ్చన్ వెంటనే వస్తుంది, చీరలు కట్టుకున్న వాళ్ళు చుడిదర్లు వేసుకున్న వాళ్ళకి రాదా అని వస్తుంది. కానీ వీళ్ళ మీద వాంటెడ్లీ వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ థాట్స్ క్రియేట్ అవుతాయి. ఇంకొకటి, ఈ ప్రభావం సమాజం మీద ఎలా పడుతుంది అని అంటే, ఇప్పుడు నేను కొన్ని ఫ్యామిలీస్ నేను చూశానంటే నాకు తెలుసు ఎంత బాధేస్తుందంటే. అవన్నీ కూడా నేను షేర్ చేయడానికి కారణం ఏంటంటే, అప్పటి వరకు పిల్లల్ని ఆడపిల్లల్ని చాలా చక్కగా పెంచినటువంటి తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలు ఇంజనీరింగ్లోకో లేకపోతే ఇంకా ఫర్దర్ స్టడీస్లోకో లేదా ఒక అమెరికా యుఎస్లో వెళ్ళేసి వచ్చిన తర్వాత అది ఏమవుతుందో వాళ్ళకైతే అర్థం కాదండి. టక్కన పేరెంట్స్ కూడా మారిపోతున్నారు. ఎలా అంటే, మీరు నమ్మరు, జస్ట్ ఒక ఇంజనీరింగ్ చదివేటటువంటి పిల్ల, నేను బర్త్డే పార్టీ చేసుకోవాలి కాబట్టి నేను రెస్టారెంట్లకి వాటికి మేము పంపము అని వీళ్ళు రెస్ట్రిక్ట్ చేశారు. అయితే ఇంట్లోనే చేసుకుంటాను, ది ఫెల్ వెరీ హ్యాపీ. ఓకే, మీరింట్లో ఉండొద్దు, బట్ నాకు పలానా పలానా పలానావి కావాలి. తండ్రి అరేంజ్ చేశాడు. నేను ఇక్కడ గమనించండి, నేను ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నానో గమనించండి. ఇవన్నీ మా విషయాలు ఎలా బయటకు వచ్చినాయని మీరు కొంతమంది ఆశ్చర్యపోతారు. నేను ఇప్పుడు చెప్పే విషయాలు ఎలా బయటకు వస్తున్నాయి కూడా నేను చెప్తాను. తండ్రి అరేంజ్ చేశాడు, తల్లిదండ్రులు ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు, సెకండ్ షో సినిమా వరకు చూశారు, సెకండ్ షో సినిమా తర్వాత ఇంటికి వచ్చారు. ఇవన్నీ ఇంత క్లియర్గా బయట ప్రపంచానికి ఎలా తెలిసినాయి నాగరాజ్ గారు? మనం చేసేటటువంటి ప్రతి పని, మన ఇంట్లో గడప, ఆ గడపని యువతలకి దాటేవాళ్ళు అవతలకి వెళ్ళేవాళ్ళు కూడా గమనిస్తున్నారు. మీ ఇంట్లో ఏ సంభాషణ జరుగుతుందో మన పనివాళ్ళు అలా బయటికి మోసేస్తారు. మీరు బయట ఎన్ని బీర్లు కొంటున్నారు, ఎన్ని కొంటున్నారు, ఏం కొంటున్నారు, ఏం చేస్తున్నారో ఆ కొనే దగ్గర మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు మనకు తెలియకుండా అక్కడే ఉంటారు. మన పిల్ల ఏ పబ్కి వెళ్తుందో, ఏ క్లబ్కి వెళ్తుందో, అక్కడికి వచ్చేవాడు కూడా పబ్కే వస్తాడు, క్లబ్కే వస్తాడు. వాడు వెధవే, వాడు చేసేది అదే పని, కానీ మన బిడ్డని మాత్రమే బజారుకి లాగుతాడు. నిజమే. ఓకే, ఇంకొక విషయం, మనం అనుకుంటాం మన పిల్ల, ఎస్, మన పిల్లకి సెక్యూరిటీగా పలానా వాళ్ళని పెట్టాము, వీళ్ళు ఈ ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ మంచి ఫ్రెండ్స్ సర్కిల్, వీళ్ళకి బీరు తాగటం తప్పితే ఏ విధమైనటువంటి అలవాటు నా పిల్లకి లేదని అక్కడ మొదలుపెట్టినటువంటి ఈ అలవాటు, అసలు ఏ అలవాటు లేని ఆడపిల్ల అక్కడ వరకు వచ్చింది అంటే ఇంకా ముందుకెళ్ళదా? దానికి ఎవరు అవకాశం కల్పిస్తున్నారు? పేరెంట్స్. ఇంకొకటి, బాధ ఎక్కడేస్తుంది అంటే, నమ్మ, ఎవరైనా సరే ఈ బట్టలు వేసుకోవడం తప్ప, నిజంగా నేను ఎంకరేజ్ చేస్తాను, అది కొంతవరకు మాత్రమే. మితిమీరి గనక ఏదైతే జరుగుతుందో, మన బిడ్డను ఒక్కొక్కడు ఎలాంటి ఆకలి చూపులతో చూస్తున్నాడో మీకు తెలుసా అండి? తెలుసా? వాడు కళ్ళు బాగా కళ్ళు మామూలుగానే ఉంటాయి, కళ్ళల్లో ఏ విధమైనటువంటి ఆ ఫీలింగ్స్ ఉన్నాయో, ఆ కామం ఎలా తొంగి చూస్తుందో నీకు కనపడదు. ఎలాంటి విస్తృత రూపం బుసలు కొడుతుందో ఆ ముక్కులో నుంచి వచ్చే శ్వాస నీకు తెలియదు. మన బిడ్డని ఈ విధంగా తయారు చేస్తున్నాం. మనం ఎదిగాం, సమాజం ఎదగలేదండి. సమాజం ఎదగలేదు, ఖచ్చితంగా ఎదగలేదు. చాలామంది ఆడపిల్లలు నన్ను క్వశ్చన్ చేశారు, ఏమనంటే, అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది దానికి ఆడపిల్లలకి చెప్పి, ఏంటి నాన్న కొద్దిగా ఇది ఎందుకో ఇది ఏంది అని అంటే, ఆంటీ మీరు కట్టుకున్న చీరలో సెక్సీనెస్ లేదా, మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి కదా. నేను 1-10 సార్లు ఇక్కడ చూసుకుంటే ఏంటి మాట్లాడిన దాంట్లో కరెక్టేనేమో అనేసి. తర్వాత నేను ఒకసారి నాకు అనిపించింది, అవును బహుశా ఇవన్నీ వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, దీంట్లో వాళ్ళు అలా చూశారు, మనం అలా చూస్తున్నాము అని నేను సరిపెట్టుకున్నాను. కానీ నా మనసు ఎందుకు అంగీకరించలేదండి దాని మీద. తరోగా నేను చాలా విస్తృతంగా ఆలోచించి ఒక పరిశీలన దీని మీద చేశాను నేను.
పిల్లలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నిజంగా చీరలో సెక్సీనెస్ ఉందా? అంటే ఈ వెస్ట్రన్ డ్రెస్సులకి ఈక్వల్గా చీర కట్ అనేది ఉందా అని నేను చాలా అబో అసలు నేను అసలు దాని మీద ఒక విపరీతమైన ఆలోచనలు చేసి విపరీతంగా దాని మీద ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని కొన్ని చాలామందిని ఒక 200-300 మందిని క్వశ్చన్ చేసి తర్వాత మగాళ్ళని క్వశ్చన్ చేసి ఇవన్నీ ఒకటి. మన భావం ఎలా ఉంటుందో మన చూపులు ఎలా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఆడపిల్లలందరికీ నేను చెప్తున్నాను, మీ మదర్ కట్టుకునే చీరలో సెక్సీనెస్ కనపడిందా మీకు ఎప్పుడైనా? కనపడలా? అమ్మ చీర వంట చేసేటప్పుడు కొంగు ఎట్టిపోతుందో, కొంగు ఊడిపోతుంది ఒక్కొక్కసారి, ఆవిడ పట్టించుకోదు, ఆవిడకి పని అయిపోవాలి అప్పటికప్పుడు. వీటన్నిటిలో అమ్మలో మీరు సెక్సీనెస్ చూసారా? ఆడపిల్లల్ని అడుగుతున్నా, మగ పిల్లల్ని అడుగుతున్నా, మీరు క్వశ్చన్ చేస్తున్నారే, మీ డ్రెస్ని క్వశ్చన్ చేసేటప్పుడు ఇమ్మీడియట్గా చీర వైపుకి వస్తున్నారే, కనపడదు మనకి, కనపడదండి. ఎందుకు కనపడదు అని అంటే మన అమ్మని కాదండి, మన అమ్మని కాదు, చీర అంటేనే ఒక హుందాతనం. అవునండి, ఒక స్త్రీతత్వానికి అది తెచ్చేటటువంటి హుందాతనం అండి. చీర జారిపోయినా సరే ఎందుకు కనపడదు అంటే అది చీర కాబట్టి నీకు అక్కడ సెక్సీనెస్ కనపడదు. అదే అమ్మ డ్రెస్ వేసుకుని లేకపోతే ఇంకొకటి ఏదైనా వేసుకుంటే ఖచ్చితంగా అమ్మలో నీకు మైనస్లు కనపడతాయి. ఆ భావన చీరలో హుందాతనం దాగి ఉంది, సెక్సీనెస్ లేదు. దాన్ని సెక్సీగా కట్టుకునే వాళ్ళ గురించి నేనేం మాట్లాడలేను, కానీ స్త్రీ ఆ చీరలో స్త్రీలో హుందాతనం కనిపిస్తుందండి. వస్త్రధారణ అని మీరు అన్నారు కదా, ఎందుకు ఎప్పుడైనా సరే ఎందుకు రెండు చేతులు ఎత్తే? ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అండి, ఆవిడ్ని నా చిన్నప్పటి నుంచి నేను ఆవిడ్ని చూసే చీర అంటే అంత క్రేజ్ పెంచుకున్నాను నేను. ఎగ్జాక్ట్లీ, నా చిన్నప్పుడు ఆవిడ కాశ్మీర్ సిల్క్ శారీస్ కట్టేవారు ఆవిడ. ప్రతి ఒక్క దాంట్లో ఆవిడ ఎంత హుందాగా ఇలా కూర్చుని ఇలా చూస్తే నేను ఆ చీరని ఆవిడ కట్టినటువంటి అసలు ఏంటి ఈవిడ ఇంత ఇంత హుందాతనంగా ఉందా, ఒక రాయల్నెస్ ఉండేది ఆ చీరలో. అదే దీంట్లో మళ్ళీ పక్కన ఎవరైనా నాకు డ్రెస్లో ఆవిడ ఆవిడ అలాగే వేరే అదర్ కంట్రీస్కి వెళ్ళి మిగిలిన ప్రతినిధులను కలిసినప్పుడు డ్రెస్సెస్లో చూస్తే ఈవిడలో ఉన్నటువంటి రాయల్టీ ఉందా అనేసి నాకు ఆ ప్రధానుల్లో కనిపించేది కాదు, ఆ ప్రధానుల మిసెస్లో కనిపించేది కాదు నాకు. ఇట్స్ ట్రూ, మన భారతదేశానికి, భారతదేశం యొక్క సంస్కృతి మన స్త్రీకి ఇచ్చినటువంటి అతి గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంది అని అంటే, ఆ అమూల్యమైనటువంటి బహుమతి ఏదైనా ఉందంటే చీర కట్టు అంటే. అంత హుందాతనం ఇస్తుంది ఆ చీర కట్టు. ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడైనా సరే వెస్ట్రన్ మోడర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని చూసే హాయ్ అంటారు, షేక్ హ్యాండ్ ఇస్తారు. అదే హుందాగా చీర కట్టుకుని ఒక మనిషి హుందాగా కనిపిస్తే నమస్తే అండి అంటారు. ఎందుకు వస్తుంది ఈ వేరియేషన్? ఎందుకు మన ఆలోచన దృక్పథం మారుతుంది అని అంటే ఆ చీర కట్టుకున్నటువంటి గొప్పతనం. అంటే ఇక్కడ చాలామంది అనొచ్చు, నువ్వు ఎక్కడో వెస్ట్రన్ డ్రెస్కు మొదలుపెట్టి చీరకు వచ్చావు, మమ్మల్ని చీరలు చుట్టుకొని కూర్చోమంటావా అని. నేను అనటం లేదు, ఏ డ్రెస్ వేసుకున్నా హుందాతనం అనేది మనం చూపించాలి. అంతే, యు వేర్ వెస్ట్రన్ డ్రెస్. నేను మనం ఫస్టే మొదటే ప్రస్తావించుకున్నాం, వెస్ట్రన్ డ్రెస్లో కూడా, ఆ మిడీస్లో కూడా, ఆ కోట్ వేసుకోవడంలో కూడా, బ్లేజర్లో కూడా ఎంత హుందాతనం ఒక్కొక్క ఉమెన్లో కనిపిస్తుందండి. అవునండి, నాకే అనిపిస్తుంది నేను వేసుకుందామని. వద్దులే, మనకి ఇది సూట్ కాదు, ఇది మనకి కరెక్ట్, చూసి ఆనందించాలి మాత్రమే అనుకుంటాను నేను. ఓకే, అది వాళ్ళకి నప్పింది, వాళ్ళు దాన్ని మెయింటైన్ చేశారు. సో అట్లా డ్రెస్సులు మీరు అన్నట్టు అన్ని డ్రెస్సులు వేసుకోండి, కానీ ఎక్కడ వేసుకోవాలో వేసుకోండి. పొట్టి డ్రెస్సులు వేసుకోండి, అవి ఎక్కడ వేసుకోవాలో వేసుకోండి. ప్రపంచం ముందుకు ఎందుకు వస్తున్నాం అంటే ఎక్కడ వేసుకోవాలో అని అంటే సమాజం ముందు కాకుండా ఇంట్లో హస్బెండ్ ముందు అలా అంటారా? ఇప్పుడు కొంతమంది అండి నైటీలు వేసుకొని బయటకు వచ్చేసి స్కూటీలు వేసుకొని తిరిగేస్తూ ఉంటారండి. నేను చెప్తున్నా, నైటీలు వేసుకునే వాళ్ళందరికీ కోపం వస్తే వచ్చింది, నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి, కామెంట్స్ పెట్టుకుంటే పెట్టుకోండి అమ్మా, కానీ నేను చెప్తున్నాను, మీరు అలా నైటీలు వేసుకొని చున్నీలు వేసుకొని స్కూటర్ల మీద రోడ్డు మీద వెళ్తుంటే ఎంతమంది మగవాళ్ళు ఎంత నీచంగా కామెంట్స్ చేస్తారు. బాధతో చెప్తున్నాను నేను. అది మహిళ నా అంశం అండి, నా ప్రతినిధి ప్రతి మహిళ కూడాను.
ఎలా ఉండాలి అని అంటే ఎస్ వెళ్ళాలి. ఎప్పుడంటే కొన్ని కూరగాయలు కొనుక్కోడానికి డ్రై చీర కట్టుకొని బయటికి రాలేము. కూరగాయలు కొనడానికి ఖచ్చితంగా నైటీ వేసుకుని బయటకు వస్తామా, ఆ గడపలో కొనుక్కుంటాము, వెళ్ళిపోతాం మనం. అట్లాగే గుమ్మ ముందు వరకు అలౌడ్ అండి. స్కూటీలు వేసుకుని ఎక్కడికండి వెళ్తున్నారు మీరు? మార్కెట్లకు పోతున్నారు నైటీలు వేసుకుని. ఇవే నైటీలు వేసిన పొద్దున్నుంచి సాయంత్రం. కొంతమందికి హెల్త్ ప్రాబ్లం దృష్ట్యా కొంతమంది వేసుకుంటారు, వాళ్ళని మనం మాట్లాడడానికి లేదండి. బట్ కొంతమంది అసలు మన శరీరానికి ఇది నప్పుతుందా నప్పదా, నప్పినా నప్పకపోయినా అది వేసుకుంటాము అనుకుంటే వేసుకుంటారు. దాన్ని మనం కామెంట్ చేయాల్సిందే లేదు. బట్ బిహైండ్ దట్ ద వే వి డ్రెస్డ్ ఇలా ఉంది అంటే సమాజానికి ఇలా కనిపిస్తుంది. అంటే అందరు అనొచ్చు ఇవిడు చీర కట్టుకుంది కాబట్టి ఎంతమంది ఇవిడికి నమస్కారాలు పెట్టారా, ఇవన్నీ ఇది చేశారా అంటే చీర కట్టుకుంటే నేను కూడా చాలా కామెంట్స్ని ఫేస్ చేస్తానండి. చీర కట్టుకున్న వాళ్ళు కూడా కామెంట్స్ వేస్తారు. కానీ చీర కొంగు తీసి చెక్కి పాట్ మనకు కొడితే 40 మంది వచ్చి వాడిని కొడతారు. ఇట్స్ ట్రూ. ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సమాజం అప్పుడు ఎవరిది తప్పు అంటుంది? వాడిది. వాడి తప్పు అంటుంది, నాది అనదు. ఓకే, అదే ఈ డ్రెస్సెస్ వేసుకొని కామెంట్ చేశాడు అన్నప్పుడు అప్పుడు కూడా 40 మంది వస్తారండి, అప్పుడు కూడా వాడినే కొడతారండి. కానీ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరిది తప్పు అంటారండి? మనల్నే తప్పు. సో సమాజంలో మనం ఏమా నిజంగా పేరెంట్స్ అందరూ మన పిల్లల్ని ఎగ్జిబిట్ చేస్తున్నామండి. నాగరాజు గారు, ఇప్పుడు ఒక బంగారపు నగ ఉందండి, దాన్ని ఎక్కడ పెడతామండి? బీరువాలో వాటిలో పెట్టుకుంటాం. ఎందుకనండి? బయట పెట్టచ్చు కదండి, మనం కాపాడుకోగలం కదండి, మనం ఎప్పుడు 24 గంటలు చూసుకుంటూ ఉంటాం కదండి, దాన్ని ఎందుకండి బీరువాలో పెడుతున్నాం? ఎందుకంటే ప్రతి ఒక్కడి దృష్టి దాని మీద దొంగతనం చేయాలనే ఉంటుంది, దాన్ని దొంగిలించాలనే ఉంటుంది. అలాగే అలాగే అందుకని దానికి అంత ప్రొటెక్షన్ కల్పిస్తాం. అలాగే మన మన యొక్క ఆస్తి, మన యొక్క అపురూపమైనటువంటి మన బిడ్డని మనం ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఎప్పుడు అనుభవిద్దామా అనే దృక్పథంతో ఉంటాడు.